ఈరోజు తేదీ 13/4/2023 గురువారం జరిగే పలు కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బొడ్డు తులసి మంగతాయారు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు నెక్కంటి సాయి ప్రసాద్, శ్రీమతి కనకాల మహాలక్ష్మి మరియు కౌన్సిల్ సభ్యులు, కోఆపరేట్ సభ్యులు విచ్చేస్తున్నారు. కావున కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైంది. పట్టణంలో పురపాలక సంఘము మరియు పశుసంవర్ధక ఆధ్వర్యంలో వీధి శునకాలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈరోజు మన పెద్దాపురం పట్టణంలో వీధి కుక్కలకి ర్యాబీస్ వ్యాధి సోకకుండా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మన మున్సిపల్ చైర్మన్ గారు, మన వైస్ చైర్మన్ గారు సారి గారు, తర్వాత వైస్ చైర్మన్ కనక మహాలక్ష్మి గారు వీరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఏంటంటే మనకి ఈ పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువలన వాటికి ముందుగా ఈ ర్యాబీస్ వ్యాధి రాకుండా మనం నివారించుకున్నట్లయితే అది ప్రజలకు వచ్చినా మనకి ప్రజలకి కూడా ఈ ర్యాబీస్ వ్యాధి రాకుండా ఉంటుంది. అందువలన ముందుగా పట్టణంలో గల అన్ని కుక్కలకి ఈ టీకా కార్యక్రమం రేపటి నుంచి ఉదయం 7 నుంచి 10 వరకు మన పురపాలక శాఖ వారి సహకారంతో మేము పశుసంవర్ధక శాఖ ద్వారా మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నా అందరికీ కూడా ఈ గౌరవ సభ్యులందరూ తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఏదో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు కుక్కలు పడేస్తున్నారు, తర్వాత పశుసంవర్ధక శాఖ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో చేసేస్తున్నారనే అపోహ లేకుండా అందరికీ తెలియజేసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత ప్రతి కుక్కకి టీకా వేసిన తర్వాత గుర్తింపుగా వాటికి ఒక పెయింట్, రెడ్ పెయింట్ కానీ గ్రీన్ పెయింట్ కానీ వేస్తాం. అదే అంటే అది ఆ వీధిలో చేసిన కుక్కకి వేరే వీధికి వెళ్ళినప్పుడు అది ఆనవాలుగా ఉంటుంది. మరి రెండోసారి టీకా వేయకుండా అది ఉపయోగపడుతుంది, మార్క్ కింద ఉపయోగపడుతుంది. అందులో ప్రతి మన పట్టణంలో ప్రతి వార్డులో అందరూ కూడా ప్రజలకు అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపడుతుంది. ఈరోజు కుక్కలకి ర్యాబీస్ వ్యాధి రాకుండా మన డాక్టర్ గారు అంతా చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అందరూ కూడా ముందు ముఖ్యంగా మన కౌన్సిలర్లు అందరూ కూడా మన వార్డుల్లో కుక్కలు అనేటికి అంటే ఒక కుక్కకి చేసిన తర్వాత దానికి ఒక పెయింట్ ఏదో కానవాలు వేస్తామని చెప్తున్నారు. ఎక్కడైనా ఉండిపోతే అది మన కమిషనర్ గారికి కానీ అలాగే వెంటనే డాక్టర్ గారు కానీ మనం తెలియపడితే ఆ కుక్క కూడా వేయడానికి వీలుపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అందరం కూడా దాని మీద దృష్టి పెట్టాలని, ఎందుకంటే పట్టణంలో నిన్న మొన్న ఎవరినో కరవడం జరిగింది కుక్క. ఎందుకంటే ఈ ఎండాకాలం వాటికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి కరణానికి మనుషులు తోడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలని, అలాగే మన రాజశారి గారు చెప్పినట్టు పిల్లలు పుట్టకుండా వ్యాసెక్టమీ ఆపరేషన్ కూడా అతి త్వరలో మా డాక్టర్ ద్వారా చేయాలని చెప్పి సమూహంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.